తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలుగా ఉన్నది ఎవరు ఏఏ నియోజకవర్గాలలో ఉన్నారు ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ గా కనిపిస్తుంది రెండోది జాతీయ పార్టీ కావడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ గా ఉంది అయితే ఆ గ్యారెంటీ స్కీమ్స్ అన్ని కూడా రీచ్ అవ్వడానికి వాళ్ళు చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు వివిధ స్కీమ్స్ తోటి ముందరకు వస్తున్నారు రైతు రుణమాఫీ కూడా లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు అన్ని కూడా మారే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి అయితే మనం వివిధ నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రజా నాడి తెలుసుకున్న పబ్లిక్ టాక్ తెలుసుకుంటున్న పరిస్థితుల్లో మనకు వస్తున్న ఫలితాలు చాలా భిన్నంగా ఉన్నాయి ఊహించని విధంగా ఉన్నాయి మనం చూస్తే మహబూబాబాద్ లోక్సభ బరిలో బలరామ్ నాయకు గెలుపొంది అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ మనం చూస్తే సీతారాం నాయక్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు సీతారాం నాయక్ దీంతో పాటు మాలోతు కవిత బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తుంటే మాలోత్ కవిత బిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ గా ఉన్నారు అయితే మాలోత్తు కవిత పేరు కూడా మారుస్తారనేది చాలా ప్రచారం జరిగింది అయితే గత ఎన్నికల్లో బలరాం నాయక్ మాలత్ కవిత మీద పోటీ చేసిన పరిస్థితి బలరాం నాయక్ గతంలో పో పోటీ చేశారు బలరాం నాయక్ మాలత్ కవిత మీద ఓడిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే మావోవాదు పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఉనికి పెంచుకోవడం కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో ఎందుకంటే జనరల్గా మొత్తము షెడ్యూల్డ్ ట్రైబ్స్ అదేవిధంగా వివిధ సామాజిక వర్గాలు ఎస్టీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఇలా సమీకరణాలు అంటే వివిధ వర్గాల వారీగా సమీకరణాలు చూసుకుంటే మహబూబాబాద్లో బలరాం నాయక్కి ఎక్కువగా ఉంది అయితే గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేయడం అది కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఒక మంచి పేరు ఎటువంటి వివాదాలు లేకుండా బలరాం నాయక్ ఉన్నారు అయితే ఇక్కడ మాలవత్ కవిత మీద చాలా ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి పబ్లిక్కి అందుబాటులో లేకపోవడం దాంతోపాటు వివిధ ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి మనం చూస్తాం సీతారాం నాయక్ బీజేపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నారు అయితే ప్రధానమైన పోటీ బలరాం నాయక్ సీతారాం నాయక్ మీద ఉన్నా కూడా బలరాం నాయకే అత్యధిక అవకాశాలు మనకి మావోబాబాద్ లోక్సభ పరిధిలో కనిపిస్తున్నాయి బలరాం నాయక్ పక్క బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందే మొదటి నియోజకవర్గం జై అని మనం చెప్పుకోవచ్చు ఇక ఖమ్మంకి సంబంధించి వినోద్ రావు ఖమ్మం నుంచి ఉన్నారు నామా నాగేశ్వరరావు బిఆర్ఎస్ నుంచి ఉన్నారు సో మనం ఇక్కడ బీజేపీ నుండి క్యాండిడేట్ ని చూడొచ్చు బిఆర్ఎస్ నుండి చూడొచ్చు బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు మనం బ్లాంక్ లో చూస్తారు అయినా సరే మీరు గెలుపు గుర్రాలుగా కాంగ్రెస్ ఉండబోతుంది అయితే ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటి అంటే ఖమ్మం అన్న వెంటనే కాంగ్రెస్ అనేది మనకు గుర్తొస్తుంది ఖమ్మం అన్న వెంటనే కాంగ్రెస్ గుర్తొస్తుంది సిట్టింగ్ నామా నాగేశ్వరరావు ఇక్కడ సిట్టింగ్ గా ఉన్నారు రెండు ఎన్నికల్లో మనం చూస్తే రేణుకా చౌదరి మీద నామా నాగేశ్వరరావు గెలుపొందిన పరిస్థితి మనకు కనిపిస్తోంది రేణుకా చౌదరి మీద నామా నాగేశ్వరరావు గెలుపొందారు అయితే రేణుకా చౌదరి టికెట్ రేణుకా చౌదరికి రావచ్చు అనేది కొంతకాలం క్రితం ప్రచారం జరిగింది రేణుకా చౌదరి బరిలో ఉన్న పరిస్థితి నిజంగా రేణుకా చౌదరి బరిలో ఉంటే రేవ రేణుకా చౌదరి ఇప్పుడు క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంది అయితే లేటెస్ట్గా రేణుకా చౌదరికి రాజ్యసభ తోటి లైన్ క్లియర్ అయింది ఇక్కడ రేణుకా చౌదరి కాకుండా ఇతరులకి ఇచ్చే అవకాశం ఉంది అయితే బట్టి మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆమె ఆయన సతీమణి అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కుటుంబీకులు వీళ్ళు ట్రై చేయడం దాంతో దాంతోపాటు ఇక్కడ మనం నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి మనం తీసుకుంటే నల్గొండ నుంచి భువనగిరి భువనగిరి నుంచి చూసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సత్యమణి కూడా భువనగిరి నుంచి కూడా ట్రై చేశారు అందుకని వీళ్ళకి ఎవరికి ఒక ఆల్రెడీ ఒకళ్ళకి వస్తే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకోళ్ళకి ఇవ్వకూడదు అనేది ఆల్రెడీ ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకున్న నేపథ్యంలో అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సతీమణికి భువనగిరి నుంచి ఇయ్యలేదు ఇక్కడ ముగ్గురు కీలకమైన నాయకులు ఖమ్మం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం పోటీ పడుతున్న పరిస్థితి ముగ్గురులో ఏ ఒక్కరికి ఇచ్చినా కూడా ఇతరులు వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు వ్యతిరేకించే అవకాశం కూడా ఉండొచ్చు అనేది ప్రచారం ఉంది అందుకుని కాంగ్రెస్ నుంచి పెండింగ్ పెట్టారు కాంగ్రెస్ నుంచి పెండింగ్ పెట్టిన నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటి హైదరాబాద్ నియోజకవర్గం ఒకటి అయితే ఇక్కడ అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రాబల్యం చూపించడం అత్యధిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుపొందిన నేపథ్యం దాంతోపాటు ఖమ్మము అన్న వెంటనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది లేటెస్ట్గా రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా అడిగిన పరిస్థితి రాహుల్ గాంధీని పోటీ చేయమన్నారు సోనియా గాంధీని పోటీ చేయమన్నారు ప్రియాంక గాంధీని పోటీ చేయమన్నారు ఎందుకంటే ఖమ్మం అంటే డెఫినెట్ రాసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది అని అయితే నేను మహబూబాబాద్కి కన్నం అందరూ ఖమ్మము గెలుపొందే సీటు అయితే ఇక్కడ అనౌన్స్ చేశారు కాబట్టి బలరాం నాయక్ పేరు నేను ఇక్కడ రాశాను అయితే ఇక్కడ ఖమ్మం లోక్సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం బంపర్ మెజారిటీతోటి తోటి కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశం ఉంది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ప్రచారం జరుగుతుంది ఏమిటంటే నందమూరి సుహాసిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నందమూరి సుహాస్ని నందమూరి ఫ్యామిలీ నుంచి ఆమె కుక్కడపల్లి నుంచి గతంలో టీడీపీ నుంచి పోటీ చేశారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కుక్కడపల్లి నుంచి మహాకూటమి ఉన్నప్పుడు కొక్కడపల్లి టీడీపీ నుంచి పోటీ చేసి ఆమె మాధవరం కృష్ణారావు చేతిలో ఆమె ఓడిపోయిన పరిస్థితి అయితే నందమూరి సుహాస్ని లేటెస్ట్గా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు లేటెస్ట్గా చేరిపరుస్తుంది అయితే ఇప్పుడు ప్రచారం జరుగుతుంది నందమూరి సుహాస్నికి ఇక్కడ టిక్కెట్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది ఇక కాంగ్రెస్ నుంచి మనం నెక్స్ట్ నియోజకవర్గం చూస్తే పెద్దపల్లి లోక్సభ పరిధి పెద్దపల్లికి సంబంధించి గడ్డం వంశీ కృష్ణ అంటే గడ్డం వివేక్ గారి కుమారుడు గడ్డం వంశీ కృష్ణ గడ్డం వివేక్ వి సిక్స్ అధినేత దాంతోపాటు చెన్నూరు ఎమ్మెల్యేగా చేశారు గడ్డం వంశీ కృష్ణ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి టిక్కెట్ ఆశిస్తున్నారు యాక్చువల్ గా సంబంధించి మొదటి నుంచి అనుకుంటుంది పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకే ఇస్తారు అనేది ఆయన అంతకు ముందు కూడా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటారు పరిస్థితి గడ్డం వంశి ఆ ఇక్కడ ఆ గెలుపొందబోతున్నారు అయితే మాసగోని శ్రీనివాస్ బిజెపి నుంచి పోటీ చేస్తున్నారు కొప్పుల ఈశ్వరు ఆ బిఆర్ఎస్ నుంచి చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎవరు ఉన్నారంటే వెంకటేష్ నేత ఆయన బీఆర్ఎస్ నుంచి ఉన్నారు ఇక్కడ మనం చూస్తే సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలిపొందారు ఆయన కాదని గడ్డం వంశీకృష్ణకి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మొదట్లో కొంత వ్యతిరేకించిన కొంతమంది వ్యతిరేకించినా కూడా లేటెస్ట్గా అందరూ కూడా కలిసి అన్ని మొత్తము పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఉన్న అన్ని సెగ్మెంట్ల నాయకులు అందరూ కూడా ఇప్పుడు గడ్డం వంశీకృష్ణకి మొత్తం సపోర్ట్ చేసిన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు జాతీయ నాయకులు దాంతో పాటు రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు పెద్దపల్లికి సంబంధించి అందరూ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి పక్కా గెలిచే ఐదు నియోజకవర్గాలు కాంగ్రెస్ నుంచి చెప్పమంటే పెద్దపల్లి కూడా స్టార్టింగ్ లోనే ఉంటున్న పరిస్థితి ఇక్కడ కొప్పుల ఈశ్వరు బీఆర్ఎస్ నుంచి ట్రై చేస్తున్నారు కొప్పుల ఈశ్వరు అదేవిధంగా గడ్డం వంశీ వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది గడ్డం వంశీ వంశీ కృష్ణ చక్కటి మెజారిటీ తోటి గెలుపొందే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి లోక్సభ బరిలో మనం కాంగ్రెస్ నుండి రఘువీర్ కుందుకూరు ఉన్నారు బిజెపి నుండి శానంపూడి సైదిరెడ్డి ఉన్నారు బిఆర్ఎస్ నుండి కంచెల్ల కృష్ణారెడ్డి ఉన్నారు ముఖ్యంగా ఏ ఇద్దరి పట్ల ఇక్కడ మనకి సిట్టింగ్ ఎవరు అనేది ఒకసారి చూద్దాం సిట్టింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ సిట్టింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన హుజూర్ నగర్ నుంచి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలుపొందారు తర్వాత నల్గొండ ఎంపీగా పోటీ చేశారు నల్గొండ ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు లేటెస్ట్ గా ఆయన హుజూర్ నగర్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి ఆయన మంత్రి అయిన పరిస్థితి ఆయన స్థానంలో రఘువీర్ కుందూరు పోటీ చేస్తారు అంటే ఆ కాంగ్రెస్ కి వ్యతిరేక పవనాలు ఉన్న టైంలో బిఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న టైంలో కూడా నల్గొండ నుంచి ఆయన గెలుపొందిన పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది అధికారంలో కూడా ఉంది దీంతోపాటు జానారెడ్డి కుమారుడు రఘువీరు కుందూరు ఇన్ని నియోజకవర్గ నల్గొండ లోక్సభ పరిధిలో అందరూ కూడా ఏక వాక్యంతో రఘువీరు కుందూరునే అందరూ కలిసి ఎంపిక చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తే సానంపూడి సైదిరెడ్డి బీజేపీ సానంపూడి సైదిరెడ్డి మొన్నటి దాకా ఇందులో ఉన్నారు సానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు హుజూర్ నగర్ నుంచి రెండు వేల పంత ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో ఎందుకంటే ఉత్తమ పద్మావతి అక్కడ పోటీ చేస్తే ఎందుకంటే నల్గొండ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక వచ్చింది అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యమణి ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తే ఉత్తమ్ పద్మావతి మీద సాదంపూడి సైది రెడ్డి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి తర్వాత ఆయన బై ఎలక్షన్స్ లో గెలుపొందారు చాలా పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టింది బిఆర్ఎస్ అనేది అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఆ టైంలో సాదంపూడి సైదిరెడ్డి గెలుపొందారు ఎన్ఆర్ఐ గా ఉన్న వ్యక్తి ఆయన విదేశాల అమెరికాలో కూడా వ్యాపారాలు కూడా ఉండేవి ఆయన డైరెక్ట్ హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ కి సంబంధించి ఆయన పోటీ చేసి గెలుపుతారు ముందు కూడా ఈ నియోజకవర్గంలో కొంత ప్రచారంలో కూడా ఉండేవాళ్ళు అయితే లేటెస్ట్ గా చూస్తే ఆయన లేటెస్ట్ బీజేపీకి కొంత పెరుగుతున్న గ్రాఫ్ దీంతో పాటు లేటెస్ట్ గా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఈ నేపథ్యంలో సానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారు బీజేపీ ఎంపీ టికెట్ గా సానంపూడి సైదిరెడ్డికి ఎంపీగా ఇచ్చారు ఇక్కడ కంజర్ల కృష్ణారెడ్డి కంజర్ల కృష్ణారెడ్డి ఎవరు ఇతను బీఆర్ఎస్ కి సంబంధించి బాగా లాయల్ గా ఉండే వ్యక్తి మాజీ ఎమ్మెల్యే నల్గొండ కంజర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంజర్ల కృష్ణారెడ్డి కంజర్ల కృష్ణారెడ్డి బాగా దగ్గర వ్యక్తి కంజర్ల కృష్ణారెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు అయితే రఘువీర్ కుందూర్ కి కంజర్ల కృష్ణారెడ్డి ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది అయితే రఘువీర్ కుందూరు డెఫినెట్ గెలిచే నియోజకవర్గాల కాంగ్రెస్ లో ఏవి అంటే నల్గొండ కూడా ఒకటి ఎందుకంటే నల్గొండ అంటే కాంగ్రెస్ పెట్టన కొట్టగా మనం చెప్పొచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కి అనుకూల భవనాలు ఉన్నా కూడా నల్గొండలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో కూడా రెండు కూడా మంచి రిజల్ట్ చూపించిన పరిస్థితి ఇక నెక్స్ట్ నియోజకవర్గానికి వస్తే వరంగల్ లోక్సభ సభ పరిధి మనం కాంగ్రెస్ నుంచి కడియం కావ్యాన్ని చూస్తే బీజేపీ నుండి ఆరూరి రమేష్ గారు అలానే బీఆర్ఎస్ నుండి మారేపల్లి సుధీర్ కుమార్ గారిని చూడొచ్చు ఓకే ఇక్కడ మనం చూస్తే వరంగల్లో పసునూరి దయాకర్ బిఆర్ఎస్ నుంచి ఇక్కడ మనం చూస్తే మారేపల్లి సుధీర్ కుమార్ కి లేటెస్ట్ గా ఆయనకి అనౌన్స్ చేశారు పసునూరి దయాకర్ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు గత ఎన్నికల్లో చూస్తే దొమ్మాటి సాంబయ్య వరంగల్ నుంచి పసునూరి దయాకర్ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తుంటే ఈ కడేం కావ్య ఆరు రమేష్ మారేపల్లి సుధీర్ కుమార్ ఈ పేర్లు ఏవి కూడా గత వన్ ఇయర్ క్రితం లేకపోతే ఒక ఆరు నెలల క్రితం అనుకోలే ఈ మూడు పేర్లు కొత్త పేర్లే అసలు ఎవరు ఊహించ ఊహించని విధంగా ఈ మూడు పేర్లు మూడు పార్టీల నుంచి తెర మీదకి వచ్చాయి కావ్య విషయం చూస్తే కడియం శ్రీహరి గారి కుమార్తెగా ఉన్న నేపథ్యంలో కాస్త ఆయన మీద ఫైట్ జరుగుతోంది సో ఖచ్చితంగా సెంటిమెంట్ కూడా పండే అవకాశాలు కనిపిస్తున్నాయి కడియం అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కడియం కావ్యం ఎందుకు తీసుకొచ్చారు ఎందుకంటే మేము మొదటి నుంచి ట్రై చేస్తాం కదా అని అక్కడ చాలా మంది ఆశావాహులు కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఉన్నారు ఎందుకంటే అధికారంలోకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య కూడా పెరిగింది అయితే ఆఖరి నిమిషంలో కడియం శ్రీవారి పార్టీలోకి రావడం కడియం కావ్య రావడం కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం కడియం కావ్య ఇక్కడ రావడం అయితే వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్లో ఇప్పటిదాకా ఉండడం ఆయనకి టీడీపీ నేపథ్యం ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది బీఆర్ఎస్లో ఏ ఏ క్యాడర్ని తమ పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మెయిన్ ఫోకస్ ని ఖతం చేయాలి అనే ఒక టార్గెట్లో ముందరికి వెళుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ వరంగల్ అనేది చాలా కీలకమైన జిల్లా వరంగల్ లోక్సభ అంటే చాలా కీలకమైన పార్లమెంటు నియోజకవర్గం ఇక్కడ ఎక్కువగా మనము బీఆర్ఎస్ బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కువగా ఉంది బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్న పరిస్థితి వరంగల్లో బీఆర్ఎస్ ని తీసుకురాగలిగిన వ్యక్తి ఎవరు అంటే కడియం శ్రీవారి తీసుకొచ్చే అవకాశం ఉంది కడియం శ్రీవారికి మంచి పట్టు వరంగల్ లోక్సభ పరిధిలో మంచి పట్టు ఉంది అయితే కడియం కావేకి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ కేడరు దాంతోపాటు లేటెస్ట్గా కాంగ్రెస్కి పెరిగిన క్యాడరు కాంగ్రెస్కి పెరిగిన అనుకూల పవనాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చాం అవకాశం ఉంది కాంగ్రెస్ ప్లస్ బిఆర్ఎస్ అయ్యే అవకాశం ఉంది అందుకు కడియా కావ్య ఇక్కడ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరూరి రమేష్ ఆరువురు రమేష్ వర్ధనపేట మనం చూస్తే హరీష్ రావు తర్వాత అత్యధిక మెజారిటీలో గతంలో గెలుపొందిన వ్యక్తి ఎవరు అంటే వర్ధనపేట నుంచి ఆరు రమేష్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు అయితే లేటెస్ట్గా చూస్తే లాస్ట్ మినిట్లో కూడా ఆరు రమేష్ గెలుస్తారనుకున్నారు అక్కడ నాగరాజు ఓడిపోతారు అనుకున్నారు కాంగ్రెస్ నుంచి అయితే లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ ఒక అనుకూలమైన వేవు రావడం దాంతోపాటు అక్కడ నాగరాజుకి ఎటువంటి నెగిటివ్గా లేకపోవడం ఆర్ూర్ రమేష్ మీద కొంత వ్యతిరేకత రావడం బీఆర్ఎస్ కేడర్ ఆయనకి అనుకూలంగా ఉండకపోవడం ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడము ఇవన్నీ కూడా ఆరూరు రమేష్ ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితులు అయితే ఇక్కడ వరంగల్ దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీకి సరైన కేడర్ లేదు చిన్న నాయకులే ఉన్నారు ఒక పెద్ద నాయకుడు కావాలి ఒక మాజీ ఎమ్మెల్యే లేకపోతే ఒక గట్టి నాయకుడు కావాలి ఈ నేపథ్యంలో ఆరూరు రమేష్ బీజేపీ కండువా కప్పుకున్న పరిస్థితి బీజేపీ నుంచి ఆరూరు రమేష్ ఆఖరి నిమిషంలో అనౌన్స్ చేసిన పరిస్థితి ఇక మారేపల్లి సుధీర్ కుమార్ ఎవరు మారేపల్లి సుధీర్ కుమార్ హన్మకొండ మున్సిపల్ కార్పొరేషన్ హనుమకొండ జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న పరిస్థితి మారేపల్లి సుధీర్ కుమార్ ఇక ప్రధానమైన పోటీ చూస్తే కడియం కావ్య మారేపల్లి సుధీర్ కుమార్ మధ్య ఎక్కువగా మనకి ప్రధానమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది సో బీజేపీ నుండి ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారో అలానే కాంగ్రెస్ నుండి ఎవరున్నారో చూసాం